వయసులో ఉన్న అమ్మాయైనా లేక అబ్బాయి అయినా ప్రేమలో పడాలి, దాన్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే ఎలాంటి అబ్బాయి అయినా ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డ తర్వాత ఆమె దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడడం, తనతో ఫ్రెండ్షిప్ లేదా పరిచయం చేసుకోవడం అన్నది వాళ్ళకి ఒక పెద్ద టాస్క్ లాగా అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మాయితో ఎలాంటి టెన్షన్ భయం లేకుండా ఫ్రీగా మాట్లాడే అబ్బాయిలు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకసారి అమ్మాయితో గనక డేర్ చేసి దగ్గరకు వెళ్ళి మాట్లాడగలిగితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అన్న విషయం చాలామంది అబ్బాయిలకు తెలియదు. అందుకే వాళ్ళు అమ్మాయిలతో ఎలా మాట్లాడాలి అన్న భయం దగ్గరే ఆగిపోవడం జరుగుతుంది. ఒక అమ్మాయిని చూసి తను ఇష్టపడి తనని లైన్లో పెట్టాలి అనుకున్నప్పుడు అబ్బాయిలు కొంచెం ధైర్యం చేయాలి, తెలివిగా ప్రవర్తిస్తూ వాళ్లతో మాట్లాడి అన్ని విషయాలను రాబట్టగలగాలి. అయితే ఇలాంటి విషయాల్లో ఎంతో వీక్గా ఉన్న అబ్బాయిలకు అసలు ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తనతో ఏం మాట్లాడాలి, తనను ఎలాంటి ప్రశ్నలు అడగాలి, తన గురించి అన్ని డీటెయిల్స్ ఎలా తీసుకోవాలి అన్న ఇంట్రెస్టింగ్ అయిన విషయాలు ఏంటో తెలుసుకుందాం. పదండి ఫస్ట్ పాయింట్, తన స్టోరీ ఏంటో అడగండి. మీరు ఇష్టపడ్డ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అనుకున్నప్పుడు తనతో అనవసరంగా సొల్లువాగుడు వాగకుండా డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేయండి. అసలు అమ్మాయి ఎవరు, తన ఊరు పేరు, తన లైఫ్ ఏంటి, తన ఇష్టాలు అలవాట్లు, ఇలా ఆమె గురించి ప్రతి ఒక్క విషయాన్ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే తమ గురించి తాము ఇతరులకు చెప్పుకోవడానికి చాలామంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మీరు లవ్ చేసిన అమ్మాయి గురించి మీకు అన్ని డీటెయిల్స్ తెలియాలి అంటే కొంచెం తెలివిగా తనతో మాట్లాడుతూ ఆమెకు సంబంధించిన ప్రతి చిన్న వివరాన్ని తెలుసుకోండి, ప్రయత్నించండి. ఒకసారి తన గురించి అన్ని వివరాలు మీకు తెలిసిన తర్వాత అప్పుడు తనతో మీ రిలేషన్షిప్ అనేది ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే అమ్మాయిలు ఇష్టాలు అలవాట్లు తన గురించి, తమ కుటుంబం గురించి, తన ఫ్రెండ్స్ గురించి మీరు తెలుసుకుంటే కనుక తన క్యారెక్టర్ ఏంటి, తను ఎలా ఉంటుంది అన్న విషయాల మీద మీకు ఒక క్లారిటీ కూడా వస్తుంది. అప్పుడు మీరు ఏం మాట్లాడితే తను ఏమనుకుంటుందో అన్న అనుమానంతో కాకుండా తనకు ఇష్టమైన, తనకు నచ్చే టాపిక్స్ గురించి మీరు ఆమెతో మాట్లాడుతూ ఉంటారు. తనకు నచ్చిన వాటి గురించి మీరు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా అమ్మాయి మీతో కంపెనీని ఎంజాయ్ చేస్తుంది. మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ కలవడానికి కూడా తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సెకండ్ పాయింట్, మీ ఫ్యామిలీలో ఎవరిష్టం, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, మీరు ప్రేమిస్తున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి తనను రొటీన్గా అడిగే ప్రశ్నలు కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్రశ్నలు వేయడానికి ట్రై చేయండి. మీకు ఫ్యామిలీలో ఎవరంటే ఇష్టం, లేకపోతే మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలు కనుక మీరు అడిగితే అమ్మాయి ముందు సర్ప్రైజ్ అవుతుంది. ఎందుకంటే తన వెంట పడ్డ ఏ అబ్బాయి అయినా ఆమె ఫోన్ నెంబర్ లేదా ఎక్కడ ఉంటుంది, కొంచెం అల్లరి అబ్బాయిలు అయితే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదా కన్ఫర్మ్ చేయడం, ఇలాంటి ప్రశ్నలు అడిగి ఆమెను విసిగించి ఉంటారు. మీరు అలా కాకుండా కొంచెం కొత్తగా తమ కుటుంబం గురించి, ఫ్రెండ్స్ గురించి అడిగినప్పుడు ఆమెకు వాళ్ళు గుర్తొచ్చి ఒక పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది. మీరు ఆమెకు వాళ్ళని మళ్ళీ ఒకసారి గుర్తు చేసినట్టు అవుతుంది. కాబట్టి మీ మీద కూడా మంచి అభిప్రాయం కలుగుతుంది. ఒకసారి మీరు అమ్మాయి దగ్గర మంచి ఇంప్రెషన్ కొట్టేస్తే తనతో ఇంకా పార్ట్నర్ అవ్వడానికి మీకు అవకాశం దొరికినట్లే అనుకోండి. ఆ తర్వాత మీరు ఎప్పుడు మా అమ్మాయితో మాట్లాడుతున్నా కూడా తన ఫేవరెట్ పర్సన్స్ గురించి టాపిక్ మధ్యలో తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు తన విలువలకి, తన ఇష్టానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని అమ్మాయి మీ గురించి మంచిగా ఆలోచించడం మొదలు పెడుతుంది. తన మనసులో మీ మీద మంచి అభిప్రాయం కలిగి మీరు మంచివారు అన్న ఫీలింగ్ ఒకసారి కలిగిందంటే తను మీతో లవ్లో పడిపోవడానికి ఎక్కువ రోజులు కూడా పట్టదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. థర్డ్ పాయింట్, మీ లైఫ్లో మీరు ఫేస్ చేయడానికి భయపడుతున్నది ఏంటి, ఎందుకు? అమ్మాయిలు మామూలుగానే చాలా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళ లోపల ఎన్నో భయాలు అనుమానాలు ఎక్కువగా ఉంటాయి. అసలే ఇప్పుడున్న సమాజంలో అమ్మాయిల మీద ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి, కాబట్టి వారిలో కొంచెం భయం ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. మీరు కనుక ఒక అమ్మాయిని చూసి ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటే గనక తనలో ఉన్న భయాల గురించి అడగండి. అందరిలా మీరు రెగ్యులర్గా విషయాలను అడగకుండా జీవితంలో తను దేని గురించి అయితే భయపడుతుందో అలాంటి వాటి గురించి అడిగినప్పుడు అమ్మాయి మనసులో మీరు బలమైన ముద్ర వేస్తారు. ఒకవేళ అమ్మాయి మీ గురించి మంచి ఇంప్రెషన్ కలిగి ఉంటే ఖచ్చితంగా మీతో తన భయాల గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. ఇప్పుడైతే అమ్మాయిలు వాళ్ళకి ఇబ్బంది కలిగే విషయాలను వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళని బాగా నమ్ముతున్నారే అని అర్థం. మీ మీద తనకి ఒక నమ్మకం ఏర్పడితే మీరు కూడా ఇక ఎలాంటి ఆటంకం లేకుండా తనని ట్రై చేసుకోవచ్చు. ఫోర్త్ పాయింట్, మీ లైఫ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే గనక దాన్ని నువ్వెలా గడుపుతావు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, మీరు రోడ్డు మీద ఒక బస్టాప్ దగ్గర ఒక అమ్మాయిని చూసి ఇష్టపడ్డారు, ఆమె మీకు బాగా నచ్చింది. మీరు వెంటనే వెళ్ళి తనతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆమె సర్ప్రైజ్ అయ్యే విషయాలను అడిగితే గనక ఖచ్చితంగా
తన దగ్గర మీకు మంచి ఇంప్రెషన్ కొట్టేస్తారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు ఒకవేళ మీ లైఫ్ కనుక మీరు మళ్ళీ రీస్టార్ట్ చేసే అవకాశం వస్తే మీ లైఫ్ను ఎక్కడి నుంచి మొదలు పెడతారు అని ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ వేసి అడిగారనుకోండి, ముందు అమ్మాయికి చిన్న షాక్ కొట్టినట్లు అవుతుంది. ఆ తర్వాత ఆటోమేటిక్గా మీరు అడిగిన క్వశ్చన్ తనలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించేలాగా చేస్తుంది. అప్పుడు తన లైఫ్ గురించి తను ఆలోచించుకుంటే మీరు అడిగిన క్వశ్చన్కి తనకు ఎన్నో సమాధానాలు దొరుకుతాయి. దానికి ఆమె తనలో తాను నవ్వుకుంటుంది. కానీ ఒకసారి ఆ క్వశ్చన్ అడిగినా మీరు తనకు గుర్తొస్తారు. అయితే మీరు ఆమె మనసులో ఎవరు ఆ అబ్బాయి అన్న చిన్న క్యూరియాసిటీ కనుక సంపాదించుకోగలుగుతారు. ఒక అమ్మాయి మిమ్మల్ని ఇష్టపడాలి అన్నా, నీ మీద ఇంట్రెస్ట్ చూపించాలి అన్నా కూడా మీరు కొంచెం డిఫరెంట్గానే ఉండాలి. అప్పుడు ఆమెకు మీ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. సో అబ్బాయిలు, మీరు ఒక అమ్మాయిని కనుక చూసి ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి, ఎలా తనని ఇంప్రెస్ చేయాలి, ఆమెను లవ్లో పడేయడానికి మీరు ఎలాంటి ట్రిక్స్ ప్లే చేయాలి అన్న విషయాల గురించి మీకు ఇవన్నీ చాలా బాగా హెల్ప్ అయ్యే టిప్స్. సో గైస్, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడితే ముందు ధైర్యంగా తన దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అవే సెట్ అవుతాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్.